బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి టీటీడీ చైర్మన్ గా టీవీ 5 అధినేత బిఆర్ నాయని నియమించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జంబో బోర్డును ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం చైర్మన్ సహా 24 మంది సభ్యులను నియమించింది కమిటీలో ముగ్గురు ఎమ్మెల్యేలకు స్థానాన్ని కల్పించింది ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ ప్రశాంత్ రెడ్డి ఎంఎస్ రాజులకు స్థానం కల్పించింది బోర్డులో అలాగే భారత్ బయోటెక్ ఎండి సుచిత్ర ఏలాకు కూడా చోటు కల్పించింది కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మికి కూడా బోర్డులో స్థానాన్ని కల్పించింది టీడీపీ అలాగే వైసీపీ నుంచి వచ్చిన జంగా కృష్ణమూర్తికి అవకాశాన్ని కల్పించింది జస్టిస్ హెచ్ఎల్ దత్కు చోటు కల్పించింది తెలంగాణ నుంచి టీడీపీకి చెందిన నరసిరెడ్డికి ఛాన్స్ ఇచ్చింది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు కొద్దిసేపటి క్రితం ఆ లిస్ట్ రిలీజ్ చేస్తుంది టీటీడీ దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నూతన చైర్మన్ ను నియమించింది తెలుగుదేశం పార్టీ అవును టీటీడీకి తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీకి కొత్త చైర్మన్ నియమించింది టీటీడీ చైర్మన్ గా టీవీ 5 అధినేత బిఆర్ నాయని నియమించింది జంబో బోర్డును ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం చైర్మన్ సహా 24 మంది సభ్యులను నియమించింది కమిటీలో ముగ్గురు ఎమ్మెల్యేలకు స్థానాన్ని కల్పించింది ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎంఎస్ రాజులకు చోటు కల్పించింది భారత బయోటెక్ ఎండి సుచిత్ర ఏలాకు కూడా స్థానాన్ని కల్పించింది కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి కూడా బోర్డులో స్థానం దక్కించుకున్నారు ఇక వైసీపీ నుంచి వచ్చిన జంగా కృష్ణమూర్తికి అవకాశాన్ని ఇచ్చింది కూటమి ప్రభుత్వం జస్టిస్ హెచ్ఎల్ దత్కు చోటు కల్పించింది అలాగే తెలంగాణ నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన నరసిరెడ్డి కూడా అవకాశాన్ని కల్పించింది కూటమి ప్రభుత్వం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు రాజేష్ ఇదొక జంబో బోర్డు అనే చెప్పుకోవాలి ఎందుకంటే చైర్మన్తో కలిపి మొత్తం 24 మంది కారణం ఏంటి ఇంత జంబో బోర్డును ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి అంటే బోర్డుకి సంబంధించి బోర్డులో వివిధ రాష్ట్రాలతో పాటు వివిధ రంగాల చెందిన ప్రముఖులను కూడా ఈసారి బోర్డులోకి తీసుకున్నారు దానిలో భాగంగానే ఎక్కువ సంఖ్యలో ఆట వాహనం ఉండడంతోనే జంబో బోర్డును అయితే ఏర్పాటు చేసినట్టుగా మనకి అర్థమవుతుంది బోర్డు టీటీడీ బోర్డు చైర్మన్ తో సహా 24 మందితో ఒక జంబో బోర్డును అయితే ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా బిఆర్ నాయుడు పేరు గత కొన్ని రోజులుగా ప్రచారంలో ఉంది టీటీడీ చైర్మన్ గా ఆయన పేరు దాదాపుగా ఖరారైందని గత నెల 15 రోజులుగా ప్రచారం జరుగుతుంది వాస్తవంగా మొన్న దసరా బ్రహ్మోత్సవాల సమయానికంటే ముందే ఆయన పేరు ప్రకటిస్తారని ప్రచారం జరిగినప్పటికీ కొంత డిలే అయింది పూర్తి స్థాయిలో బోర్డు సభ్యులను కూడా అందరినీ ఫైనల్ చేసిన తర్వాత అనౌన్స్ చేయాలని భావించి ఆ చైర్మన్ పేరుని బోర్డు లో పెట్టారు ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా బోర్డుతో చైర్మన్ సహా మిగతా సభ్యులతో కూడినటువంటి జంబో బోర్డును అయితే అనౌన్స్ చేస్తారు ముగ్గురు ఎమ్మెల్యేలు జగ్గంపేట సంబంధించిన జ్యోతి నెహ్రూ ఈయన గత ఎన్నికలు 24 ఎన్నికల్లో జగ్గంపేట నుంచి గెలిచారు ఈ నేపథ్యంలో ఆయనకి ప్రధానంగా బోర్డులో అవకాశం కల్పించారు ప్రశాంత్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కొవ్వూరు నెల్లూరు జిల్లా కొవ్వూరు సంబంధించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా అవకాశం కల్పించారు మొదటిసారి ఎమ్మెల్యే అయినటువంటి ఎంఎస్ రాజు మడక సంబంధించి మొదటిసారి అనూహ్యంగా ఆఖరిలో సీటు సంపాదించారు ఆయనకు కూడా ఈ బోర్డులో ఎమ్మెల్యేగా ఆయనకి బోర్డు సభ్యుడికి ఇచ్చారు పనమాక లక్ష్మి కేంద్ర మాజీ మంత్రి అదేవిధంగా ఎంపీగా పోటీ చేసినటువంటి గతంలో ఎంపీగా బై-ఎలక్షన్ లో ఎంపీగా పోటీ చేసినటువంటి పనబాక లక్ష్మి కూడా అవకాశం కల్పించారు నర్సిరెడ్డి తెలంగాణ సంబంధించినటువంటి నేత అనేక సభల్లో తెలంగాణ సంబంధించినటువంటి అంశంలో కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ జరిగే అనేక మహానాడు సభల్లో స్పీచ్లతో అందరినీ ఆకట్టుకున్నటువంటి నర్సిరెడ్డికి సంబంధించినటువంటి ఆయన కూడా అవకాశాన్ని కల్పించారు మరోవైపు భారత్ బయోటెక్ సంబంధించినటువంటి సుచిత్ర ఎల్లా కూడా అవకాశం కల్పించారు వాటితో పాటు జస్టిస్ హెచ్ఎల్ దత్తకి అవకాశం కల్పించారు ఇక అనుగుల రంగశ్రీకి వాళ్ళతో పాటు శ్రీ సొరభి హెచ్ఆర్ బోరా అదేవిధంగా డాక్టర్ అదితి దేశాయి వీళ్ళందరికీ కూడా అవకాశం కల్పించారు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తమిళనాడు మహారాష్ట్ర సంబంధించినటువంటి కొందరికి సంబంధించినటువంటి విషయంలో కేటాయించినట్టుగా తెలుస్తుంది ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళ పేర్లు కూడా బోర్డులో మెన్షన్ చేశారు ఒక పూర్తి స్థాయిలో ఎక్కువ మంది ఆశావాహనంలో ఇతర రాష్ట్రాలకి ప్రాధాన్యత కల్పించే ఉద్దేశంతో కొంత ఆలస్యమైన పూర్తి స్థాయిలో 24 మంది సభ్యులతో బోర్డు నియామకం అయితే చేశారు బిఆర్ నాయుడుకు సంబంధించిన విషయంలో ఇంతకుముందు జరిగిన ప్రచారానికి పూర్తిగా దానికి సంబంధించిన విషయంలో ఆయన పేరును అయితే ప్రకటించారు సత్యం రైట్ రైట్ రాజేష్ ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి ఈ అంశానికి సంబంధించి తిరుమల నుంచి అప్డేట్స్ అందించేందుకు లోకేష్ సిద్ధంగా ఉన్నారు లోకేష్ ఇటు చైర్మన్ ఎంపిక విషయంలో కావచ్చు గత కొద్ది రోజులుగా చాలా పేర్లు తెర మీదకి వచ్చిన నేపథ్యమనే చెప్పుకోవాలి దాంతోపాటు జంబో టీం దాదాపుగా జంబో బోర్డు అని చెప్పుకోవాలి 24 మంది ఎటువంటి కసరత్తు చేస్తుంది ఎటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకుంది కూటమి ప్రభుత్వం ఎత్తచ్చింది ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన మరుసటి రోజు నుంచి కూడా ఎప్పుడెప్పుడు నామినేటెడ్ పదవులా అని ఎదురు చూస్తున్నటువంటి ఒక తెరకి
కొద్ది రోజులు అనంతరం అంటే దాదాపు 4 నెలల సమయం అనంతరం అది ప్రధానంగా ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి బోర్డు వ్యవహారానికి సంబంధించినటువంటి నామినేటెడ్ పదవులు చైర్మన్ బోర్డు మెంబర్ల యొక్క అనిశ్చయమైనటువంటి ప్రకటన పూర్తిగా కసరత్తు అయిపోయి ఇక రేపు ప్రకటనకి సిద్ధమైనట్లు కూడా మనకు సమాచారం ఈ నేపథ్యంలోనే ఆ 24 మంది అంటే టిటిడి బోర్డు చైర్మన్ తో సహా మిగిలిన సభ్యుల యొక్క బోర్డ్ మెంబర్స్ సభ్యుల యొక్క లిస్టు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సో ఇందులో భాగంగానే ఏదైతే ఓ ప్రముఖ ఛానల్ అధినేత బిఆర్ నాయుడికి చైర్మన్ గా మిగిలిన 23 మంది కూడా బోర్డు సభ్యులుగా కూడా పేర్కొంటూ కూడా ఒక ప్రకటన హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి రేపు ఆల్మోస్ట్ ఖరారైపోతున్నటువంటి నేపథ్యంలోనే ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి 5 అదేవిధంగా కర్ణాటక రాష్ట్రం నుంచి మరో 3 తెలంగాణ నుంచి 2 గుజరాత్ మహారాష్ట్ర నుంచి ఒక వ్యాపారస్తులు బడా వ్యాపారస్తులు అదేవిధంగా ఇండస్ట్రియలిస్టులు కూడా తీసుకున్నట్లు కూడా సమాచారం. సో ఇందులో ప్రధానంగా మనం చూడాల్సిన అంశం అయితే మాత్రం ఖచ్చితంగా ఏదైతే ఒక ప్రముఖ ఛానల్ అధినేతకు సంబంధించి ఇప్పటికే ఆయనకి టీటీడీ బోర్డు చైర్మన్ ఇస్తారా అనేటువంటి నేపథ్యంలోనే గత వారం రోజులుగా జరిగినటువంటి వైరల్ అనేటువంటి ఇష్యూస్ కావచ్చు ఇవన్నీ కూడా తోసిపుచ్చే విధంగా సో ఈ ఆల్మోస్ట్ కన్ఫర్మేషన్ లిస్ట్ గా కూడా చెప్పాలి రేపు అధికారిక ప్రకటన రావాల్సినటువంటి నేపథ్యంలో. సో ఎట్టకేలకు ఈ లిస్ట్ లో ఆయనకి చోటు దక్కడంతో కొంతమంది ఆనందోత్సవాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక టీటీడీకి సంబంధించి ప్రధానంగా ఇటు తెలంగాణకి సంబంధించినటువంటి ఇష్యూ కూడా ఇక్కడ ప్రధానంగా మనం చర్చించాల్సినటువంటి అవకాశం ఉంది. గతంలో మన ఎమ్మెల్యే కావచ్చు తెలంగాణకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కావచ్చు అదేవిధంగా ఎమ్మెల్సీలు చేసినటువంటి ఆరోపణలు అంటే తెలంగాణ ప్రజాప్రతినిధులకు ఇచ్చేటువంటి గౌరవం అంతంత మాత్రమేనా అన్నటువంటి తీరులో వాళ్ళు నిరసించినటువంటి వారు మండిపడినటువంటి తీరును కూడా మనం చూసాం. సో ఇలాంటి నేపథ్యంలో తెలంగాణకు సంబంధించినటువంటి నేతలకు కూడా ఇక్కడ అవకాశం కల్పించడంతో వాళ్ళు కూడా శాంతించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అనంతరం అక్కడ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల యొక్క సిఫార్సు లెటర్లకు కూడా మరోసారి అవకాశం కల్పించే విధంగా ఇక్కడ చర్చలు కొద్దిగా చాలా సన్నిహితంగా ఉండేటట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఎట్టకేలకు ఎంత కాలం నుండి వెయిట్ చేస్తున్నటువంటి టీటీడీ బోర్డుకు సంబంధించినటువంటి పదవుల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చిందనే మనం చెప్పాలి. ఆల్మోస్ట్ మనం ప్లే చేస్తున్నటువంటి మొత్తం లిస్ట్ అయితే కన్ఫర్మేషన్ గా ఖచ్చితంగా అధికారికంగా రేపు విడుదల ప్రకటన కూడా ప్రభుత్వం నుండి జారీ అయ్యేటువంటి అవకాశాలు చాలా సుస్పష్టంగా కనిపిస్తున్నాయి సత్యం. కానీ ఈ జంబో టీం కనుక చూస్తే దాదాపుకి ఎందుకంటే వైద్య రంగం నుంచి ఉన్నారు, న్యాయ నిపుణులు ఉన్నారు, రాజకీయ ప్రముఖులు ఉన్నారు, దాంతోపాటు రాజకీయ రంగానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఎటువంటి కసరత్తు చేయడం జరిగింది, ఎన్ని రోజులు? ఎందుకంటే ఒకటి కాదు ఇద్దరు కాదు, దాదాపుకి 24 మందితో లిస్ట్ ఉందంటే కనుక ఎన్ని రోజుల కసరత్తు ఇది? లాస్ట్ స్టేజ్ అంటే ఇంతవరకు డిలే కావడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఎప్పుడో చాలా చర్చ జరుగుతున్న పరిస్థితి. సచిన్, ఖచ్చితంగా మొదట్లో దాదాపు ఒక 3-4 దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి టీటీడీ బోర్డు యొక్క పూర్తి సభ్యత్వంగా అంటే సభ్యులు కావచ్చు లేదా చైర్మన్ కావచ్చు, ఈ బోర్డు మొత్తం కూడా ఎంతమంది సభ్యులు ఉండాలి అనేది వ్యవహారాన్ని అందుకు అనుగుణంగా తిరుమల రద్దీ కావచ్చు, వ్యవహారాలు కావచ్చు, లేదా రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి జనాభా కావచ్చు, వీటికి నిర్ణయాన్ని అనుగుణంగా కూడా ఇటు ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయంగానే చెప్పాలి. ఇప్పుడు మనం చర్చించుకుంటున్నటువంటి 24 మంది సభ్యులతో కూడినటువంటి బోర్డుని ఏదైతే ఉందో గతంలో ఇదే టీడీపీ ప్రభుత్వంలో గత 5 కంటే మునుపు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వంలో 18 మందితో కొనసాగింది. అనంతరం వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందుని 24 మంది టీటీడీ బోర్డు సభ్యులతో పాటు అఫీషియల్ మెంబర్స్ అంటూ కూడా 50 ప్రత్యేక ఆహ్వానితులు అంటూ కూడా 50 తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేసింది. అయితే ఆ ప్రయత్నాన్ని ఇటు కోర్టు దృష్టికి తీసుకువెళ్లడంతో 50 ప్రత్యేక ఆహ్వానితుల్ని అనుమతించబోము అని కోర్టు ముట్టుకాలు వేయడంతో దాన్ని వాపస్ తీసుకుంటూ 24 సభ్యులతో బోర్డు కొనసాగినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం 24 బోర్డు సభ్యులు అనేది గతంలో నుంచి కొనసాగుతుంది కాబట్టి దీన్ని జంబో బోర్డుగా చూడాల్సినటువంటి అవసరము ఎక్కువగా కనిపించడం లేదనేది పలువురు నుంచి వస్తున్నటువంటి సమాధానంగానే చెప్పాలి. ఎందుకంటే ఇటు మనకున్నటువంటి రాష్ట్రాలు అనేకం అక్కడి నుంచి లబ్ధులు రావాల్సింది, రాష్ట్ర పురాభివృద్ధికి కావచ్చు లేదా దేశంలో మన ఆంధ్రప్రదేశ్ వెనుకబడినటువంటి ప్రాంతంగా ఇటు రాజధాని లేని ప్రాంతంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇతర రాష్ట్రాల నుంచి మన పెట్టుబడిదారులు కావచ్చు లేదా పారిశ్రామికవేత్తలను కావచ్చు ఆకర్షించాలన్నా అటు ఆ రాష్ట్రాల నుంచి ప్రముఖుల్ని అదేవిధంగా పారిశ్రామికవేత్తల్ని ప్రసన్నం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ పలానా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలతో సన్నిహితం కొనసాగించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా తిరుమలకు విచ్చేసేటువంటి భక్తుల సంఖ్య ఏ రాష్ట్రాల్లో ఉందో వాళ్ళకు కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించడమే కాకుండా ఎక్కువ ఆదాయం అలాంటి భక్తుల నుండి వస్తుంది కాబట్టి అలాంటి రాష్ట్రాలకి కూడా ప్రాముఖ్యత ఇవ్వాల్సి ఉంటుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇటు బోర్డు సభ్యుల యొక్క
సంఖ్యను పెంచుకుంటూ పోతూ 24 కి గత ప్రభుత్వంలోనే చేసినటువంటి నేపథ్యంలోనే అదే 24 సంఖ్యను కొనసాగిస్తూ మాత్రమే ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనే చెప్పాలి. ఇక్కడ ఎక్కడా కూడా ప్రత్యేక ఆహ్వానితులు అనేటువంటి ఒక విషయాన్ని తెరపైకి కూడా తీసుకురాకుండా కేవలం గతంలో జరిగినటువంటి సభ్యుల మాత్రమే. అయితే ఇందులో ప్రధానంగా మనం చర్చించుకోవాల్సింది బీజేపీ నుండి ఒక వ్యక్తిని తీసుకోవాలనేటువంటి పరిస్థితుల్లో ఉంటే ఇప్పటికే బీజేపీకి ఆ ప్రముఖులు ఎవరిని ఆహ్వానించాలి, టీటీడీ బోర్డు సభ్యులుగా ఎవరి పేరుని మీరు నిర్ణయిస్తారు అని చెప్పి ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు బీజేపీని కోరినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ ఒక్క వ్యక్తి పేరు కనుక కన్ఫర్మేషన్ అయిపోతే పూర్తి స్థాయిలో బోర్డు కన్ఫర్మేషన్ అధికారికంగా రేపు విడుదలయ్యేటువంటి ప్రకటన జారీ అయ్యేటువంటి పరిస్థితులు కూడా చాలా సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. సచ్ రైట్ రైట్ లోకేష్, దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ గా బిఆర్ నాయుడిని నియమించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అలాగే జ్యోతుల నెహ్రూ జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూని బోర్డు సభ్యునిగా, ఇక్కడి నుంచి అందరూ కూడా బోర్డు సభ్యులే. 23 మంది బోర్డు సభ్యులు ఒక చైర్మన్తో కలిపి 24 మందిని పూర్తిగా జంబో బోర్డుని ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం. అలాగే కొవ్వూరు ఎమ్మెల్యే వేమూరి ప్రశాంత్ రెడ్డి, అలాగే మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుని, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని నర్సిరెడ్డి, అలాగే సాంబశివరావు అలియాస్ జాస్తి శివ, అలాగే శ్రీ సదాశివరావు ననపనేనంటూ కూడా మరొక పేరుని ప్రస్తావించడం జరుగుతోంది. కృష్ణమూర్తి ఈయన తెలుగుదేశం పార్టీలో చేరారు ఎన్నికలకు ముందు. అలాగే కోటేశ్వరరావు, మల్లెల రాజశేఖర్ గౌడ్, జంగా కృష్ణమూర్తి, దర్శన్ ఆర్ఎన్, జస్టిస్ హెచ్ఎల్ దత్, శాంతారాం, పి రామ్మూర్తి, జానకీదేవి, తమ్మిశెట్టి, అలాగే మహేందర్ రెడ్డి అంటూ కూడా ఆయన పేరును కూడా ప్రస్తావించడం జరుగుతుంది.